ఇక ఆల్ ఇన్ వన్ లోకల్ టు గ్లోబల్ విశ్వవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలన్నీ కవర్ చేయడమే లక్ష్యం ప్రేక్షకుడికి సమగ్ర సమాచారం అందించాలన్న తాపత్రయం రాత్రి 7 గంటలకు ప్రైమ్ నైన్ న్యూస్ చూస్తే చాలు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందన్న విశ్వాసం కల్పించడమే మా ఉద్దేశం అందుకే 20 నిమిషాల్లో 20 వార్తలు ఇంకెందుకు ఆలస్యం లెట్స్ వాచ్ ది ప్రైమ్ నైన్ న్యూస్ తాను కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్తే వెంటనే కొత్త పార్టీ పెడతారని సంగారెడ్డి ఎమ్మెల్యే జిగ్గారెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా రాహుల్ గాంధీకి లేఖ రాసిన ఆయన తాను త్వరలోనే కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని లేఖలో పేర్కొన్నారు కాంగ్రెస్ ను వీడినా గాంధీ కుటుంబంపై గౌరవంతో ఉంటానన్నారు త్వరలో పార్టీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది తనను ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ లో జరుగుతున్న అవమానాలు భరించలేకే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు బయటికి పోయిన బయటికి పోగానే కొన్ని రోజులలోనే నేను ఒక పార్టీ కూడా డిక్లేర్ చేసేస్తా ఎవ్వర్తో నాకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీలో బయటికి వెళ్ళిపోతే నేను పార్టీనే కొత్త పార్టీ పెట్టుకుంటా ఆ పార్టీకి నేనే ప్రెసిడెంట్ నేనే ఎమ్మెల్యే నేనే ఫ్లోర్ లీడర్ ఇక ఇది ఏదో క్లియర్ ఇక పోతా అనేది ఆబ్లిక్ అరే బయటికి వెళ్తే ఖచ్చితంగా బయటికి పోయినాను అని అంటే పార్టీ పెట్టేస్తా ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇష్యూపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు ఈ సమస్య టీ కప్పులో తుఫాను లాంటిదని అన్నారు కుటుంబం అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయన్న ఆయన అన్ని సమస్యలను తామే పరిష్కరించుకుంటామని చెప్పారు తమ పార్టీలో విభేదాలు లేవని భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు ఈ అంశాన్ని పెద్దగా చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు సమస్య అంతర్గత సమస్య దాని మీద పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమైన నాయకులు మాట్లాడుతారు కుటుంబం అన్న తర్వాత భార్యాభర్తల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో చిన్న చిన్న అంశాలు చర్చకు వస్తుంటాయి సమస్య పోతుంటాయి మీరు పాత్రికేయ మిత్రులు రాస్తుంటారు కదా టీ కప్పులో తుఫాన్ అని అది అలాంటిదే గతంలో వచ్చినాయి ఇప్పుడు కూడా వచ్చింది వాటిని సానుకూలంగా పరిష్కరించుకుంటాం ముందుకెళ్తాం ప్రజల సమస్యల ముందు మా సమస్యలు చాలా చిన్నాయి మా సమస్యలకు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల యొక్క సమస్యలకు అంత ప్రాధాన్యత నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది దర్పల్లి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు ఎంపీ అరవింద్ ప్రయత్నం చేశారు అయితే అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు దీంతో శివాజీ విగ్రహ ఆవిష్కరణకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో టీఆర్ఎస్ బీజేపీ నేతల రాళ్లు రువ్వుకున్నారు ఈ దాడిలో ఎస్ఐకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో పోలీసులు భారీగా మోహరించారు టీఆర్ఎస్ దాడులు ఖండించిన ఎంపీ అరవింద్ నిజామాబాద్ లో బీజేపీ ఎదుగుదలను ఏ టీఆర్ఎస్ నాయకుడు అడ్డుకోలేరంటున్నారు జిల్లాలో కమలం పువ్వు వికసించిందన్న ఆయన కేసీఆర్ కు ధైర్యం ఉంటే జిల్లాలోని 5 నియోజకవర్గాలకు ఎన్నికలు పెట్టాలంటున్నారు పాతబస్తీలో రామరాజ్య స్థాపన జరిగే వరకు పోరాటం ఆగదంటున్నారు ఎంపీ అరవింద్ నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఏ టీఆర్ఎస్ నాయకుడు ఆపే తరం రాదు విఆర్ బియాండ్ పొలిటికల్ లైన్స్ నౌ కమలం పువ్వు వికసించేసింది మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఐదు అసెంబ్లీలలో రేపు ఎలక్షన్ ప్రజలు చూపిస్తారు మీకు ఇక కొట్లాట హిందూ సమాజం ఐక్యత కోసమే నడవాలి ఇందూరు గడ్డ మీద నుంచి ఇందూరు జిల్లా నుంచి జిల్లా పార్లమెంటు నుంచి ఇందూరు పార్లమెంటు నుంచి బియాండ్ పార్లమెంటు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది రామరాజ్యం పాత బస్తీలో హైదరాబాదులో రామరాజ్యం స్థాపన అయ్యే వరకు నిజామాబాద్లో భారతీయ జనతా తనపై నమ్మకం ఉంచి డీజీపీకి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు కస్తిరెడ్డి రాజునర్ రెడ్డి ఏపీ కొత్త డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన ఆయన తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని అన్నారు పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఎన్నో ఆకాంక్షలు ఉంటాయని చెప్పారు ఒక కానిస్టేబుల్ తప్పు చేసినా మొత్తం పోలీసు వ్యవస్థనే ఆరోపణలు వస్తాయని వెల్లడించారు మతాల మధ్య సామరస్యం కాపాడడం ముఖ్యమని రాజేంద్రనాథ్ రెడ్డి చిన్న పొరపాటు జరగకుండా గౌతమ్ సవాంగ్ ఎంతో బాగా విధులు నిర్వర్తించారని కొనియాడారు పోలీసు వ్యవస్థకు టెక్నాలజీని అందించారని సవాంగ్ సామర్థ్యం చూసి ఆయనకు ముఖ్యమంత్రి మరో కీలక బాధ్యతను అప్పగించారని వెల్లడించారు రెట్టిక భీమ్లా నాయక్ సినిమా హైప్ ఓ రేంజ్ లో ఉంది మరి పవర్ స్టామినా అలాంటిది సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకు హాట్ న్యూస్ బయటకు వస్తోంది సినిమా విడుదల వాయిదా పడ్డా కూడా క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గటం లేదు భీమ్లా నాయక్ ఓటీటీ రేట్ ఎంతో వింటే ఆశ్చర్యపోవాల్సిందే త్రిబులార్ సినిమా ఓటీటీ రైట్స్ 70 కోట్లు అయితే ఓన్లీ తెలుగులోనే భీమ్లా నాయక్ ఓటీటీ రేట్ దాదాపు అన్నింటిని దాటుకుని అందుకుని వస్తోంది ఒక తెలుగు సినిమాకు ఇదే హైయెస్ట్ రేట్ అంటున్నారు సినీ విశ్లేషకులు అది పవన్ కళ్యాణ్ రేంజ్ అంటున్నారు పవన్ ఫ్యాన్స్
పవన్ సినిమాలంటేనే ఎంతో క్రేజ్. అందులోనూ భీమ్లా నాయక్ మొదట్ నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. వైఎస్ వివేక హత్య కేసు ఏపీ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై వైసీపీ టీడీపీ విమర్శలు ప్రతివిమర్శలతో ఒకరిపై ఒకరు మాటల దాడికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిందితులను జగన్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ వివేక హత్య జరిగిందని ఆయన, వైసీపీ నేతలు సీబీఐని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికి వైసీపీ నాయకులు చేసినటువంటి హత్య, వివేకానంద రెడ్డి హత్య. ఇవాళ వైసీపీ ప్రభుత్వమే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు నిందితుల్ని, అలాగే హత్యలో పాల్గొన్న వాళ్ళని, కుట్రదారుల్ని కాపాడుతూ ఉంది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ ఛార్జ్షీట్కి మీరు మాట్లాడతలా? మేడారం మహాజాతర చివరి ఘట్టానికి చేరుకుంది. గద్దెలపై ప్రత్యేక పూజలు చేసిన తరువాత సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను పూజారులు వన ప్రవేశానికి సిద్ధం చేశారు. ఈ నెల 16న ప్రారంభమైన తెలంగాణ కుంభమేళా 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వనదేవతల దర్శనానికి తరలివచ్చిన భక్తజనంతో మేడారం పరిసరాలు కళకళలాడాయి. భక్తులు జంపనవాగులో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బెల్లాన్ని కానుకగా సమర్పించారు. చీర సారెలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మను గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు. గిరిజన ప్రజలందరికీ సమ్మక్క, సారక్క జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోనే మేడారం గొప్ప గిరిజన జాతర అన్నారు. వనదేవతలను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా పోవాలని దేవతలను కోరుకున్నానని తెలిపారు. గిరిజన అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ దేశంలోని గొప్ప గిరిజన జాతర, నేను ఈ జాతరకు రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఇక నుంచి కరోనా పోవాలని సమ్మక్క, సారక్కకు నేను ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రజలందరి ఆరోగ్యంతో, సంతోషంతో, ఐశ్వర్యంతో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. మరొకసారి గిరిజన ప్రజలందరికీ సమ్మక్క, సారక్క జాత్ర ముచ్చింతల్ మరో మహా అద్భుతాన్ని వేదికగా మారింది. 108 దివ్య దేశాల్లోని పెరుమాళ్లకు ఏకకాలంలో శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నారు. అందుకోసం బంగారు ఆభరణాలు సిద్ధం చేశారు. బంగారు తల్లులకు మంగళసూత్రాలతో పాటు పెరుమాళ్ల ఆభరణాలు సంసిద్ధం చేశారు. సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్య దేశాల్లో కొలువైన తాయర్లను స్వర్ణ ఆభరణాలతో అలంకరించారు. మంగళాభరణాలకు తాడు బదులుగా బంగారు సూత్రాన్ని చేయించారు. సువర్ణ రామానుజుల వారికి యజ్ఞోపవేతంతో పాటుగా మూలమూర్తులందరికీ వెండి యజ్ఞోపవేతాన్ని తయారు చేయించారు. లోకరక్షణ కోసం జరిగే శాంతి కళ్యాణాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ మహాక్రతువు త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. చారిత్రాత్మకమైనటువంటి ఘటన. భగవంతుడు అంతటా సర్వవ్యాపి అయి ఉంటాడు. అయితే ఆయన్ని విగ్రహ రూపంలోనే మనం దర్శిస్తాము అనేది ఆగమాలు చేసిన నిర్ణయం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుడు వైకుంఠంలో ఉంటాడు, పాలకడలిలో ఉంటాడు, అనేక రూపాల్లో భూమి మీద అవతరిస్తూ సంచరిస్తూ ఉంటాడు. అద్భుతమైన చారిత్రాత్మకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయంటున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్లోని 682 ప్రభుత్వ స్కూల్స్పై రివ్యూ చేసిన తలసాని ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మార్చడంపై చర్చించామన్నారు. తెలుగు, ఉర్దూతో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేశామన్నారు. 70 నుంచి పాలించిన వారు ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నిస్తున్నారు మంత్రి తలసాని. హైదరాబాద్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల పట్లన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 70 నుంచి ఎవరు కూడా ఇటువంటి ఇనిషియేట్ చేయలేదు. మరి ఫస్ట్ టైం మరి ఈ విధంగా ఇనిషియేట్ చేయడమే కాకుండా డబ్బులు అలొకేట్ చేసి మీరు బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకోండి,
పిల్లలకు ప్రైవేట్ స్కూల్ కు ధీటుగా మరి బ్రహ్మాండంగా ఆ స్కూల్ బిల్డింగ్ ఉండాలి దానికి కావాల్సినటువంటి ప్రాపర్ ఫర్నిచర్ ఉండాలి రెండోది స్పోర్ట్స్ గాని కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా వాళ్ళకి ప్రమోట్ చేయండి అని చెప్పి తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతోందంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోదీ పాలనలో ఇప్పటికే 75 జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయిందని రాష్ట్రానికి కొత్తగా 2480 కిలోమీటర్ల మేర హైవేలు మంజూరు చేసినట్లు చెప్పారు 60 ఏళ్లలో మంజూరు కాని రోడ్లు 6 ఏళ్లలో మంజూరు చేసినట్లు వివరించారు ఇప్పటివరకు రాష్ట్రంలో రోడ్లపై 31624 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు రీజనల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించామన్న ఆయన దానికి సంబంధించిన పనులు జరుగుతాయని వెల్లడించారు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రోడ్లు పూర్తి చేసినాయి అంటే రోడ్లు నిర్మాణం చేసి పూర్తి చేసినటువంటి రోడ్లు 75 రోడ్లు పూర్తయిపోయింది అవి 2483 కిలోమీటర్లు ఆల్మోస్ట్ సుమారు 31624 కోట్ల రూపాయలు 31624 కోట్ల రూపాయలు రోడ్డు నిర్మాణం కోసం ఖర్చు చేయడం ఇది పూర్తయిపోయిన రోడ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయంటున్నారు మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని పలు బస్తీ దవాఖానాలను హరీష్ రావు ప్రారంభించారు జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించినట్లు గుర్తు చేశారు బస్తీ దవాఖానాల ద్వారా సగటున ప్రతిరోజు 250,000 మందికి ఉచిత వైద్యం అందుతున్నట్లు వివరించారు ఈ దవాఖానాల్లో నిపుణుడైన ఎంబీబీఎస్ డాక్టర్ అలాగే స్టాఫ్ నర్స్ ఇతర సిబ్బందితో వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు ఉచితంగా వైద్య సేవలతో పాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు ఉచితంగా స్కూళ్ళని చేయాలని చెప్పి ఇప్పుడు 7280 కోట్లు శాంక్షన్ చేశాం అన్ని స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తాం ఇవాళ పొద్దున్న లేచి కూలీకి పోయే మా కార్మికుడు కానీ ఫ్యాక్టరీలో పనిచేసే మా కార్మికుడు కానీ పేద వాళ్ళందరూ కూడా మా పిల్లలు మాలాగా కష్టపడద్దు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అందుకే మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు కట్టి ఫీజులు కట్టి ప్రైవేట్కి పంపిస్తూ ఉన్నారు మీకు వివేక హత్య కేసు దర్యాప్తులో సిబిఐ తన పని తాను చేసుకుంటూ పోతుందంటున్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ హయాంలో జరిగిన హత్యతో ఎవరికి సంబంధం ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు హత్య జరిగినప్పుడే సిబిఐ ఎంక్వైరీ వేసి ఉండాల్సిందని అంటున్నారు హత్యతో టీడీపీ వారికి సంబంధం ఉంటుందని భయపడే చంద్రబాబు సిబిఐతో దర్యాప్తు చేయించలేదని వెల్లడించారు డీజీపీ బదిలీపై రాద్ధాంతం చేయడం సరికాదని వ్యతిరేకత లేదు కాబట్టే ఏపీపీఎస్సీ చైర్మన్ గా అవకాశం ఇచ్చామని స్పష్టం చేశారు ఏపీసీ చైర్మన్గా ఎస్ చేశారు ఆయన మీద వ్యతిరేకత కాదు 2.5 సంవత్సరం ఆల్రెడీ ఆయన పూర్తి చేశాడు డీజీపీగా ఆయన ఏం బాధపడలేదు ఆయన అంత సంతోషంగా ఉన్నాడు ఏపీ చైర్మన్ అవుతున్నాడని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు డీజీపీకి రిటైర్మెంట్ ఇచ్చి ఏపీ చైర్మన్గా పోతున్నాడు ఆయనకి లేని బాధ ఈయనకి ఎందుకు వచ్చింది మొన్నటి దాకా డీజీపీ జగన్మోహన్ రెడ్డి గారు తుది చంద్రమోహన్ తొత్తు నిన్న దాకా మాట్లాడి అది సిబిఐ దాని పని దాన్ని చేసుకుపోతుంది దర్యాప్తు చేస్తున్నారు సక్రంగా చేయమని చెప్పి మేము కోరుకుంటాం జరిగింది ఎప్పుడు హత్య జరిగింది ఎప్పుడు టీడీపీ టైంలో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు హత్య జరిగి ఆ రోజు నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసి ఉండొచ్చు కదా ఆ రోజు మీ టీడీపీ నాయకులు చేశారని చెప్పి భయపడి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అయ్యలే వ్యవసాయ రంగంలో కీలక మార్పునకు మోదీ శ్రీకారం చుట్టారు పంట పొలాలలో ఎరువులు చల్లడంతో పాటు ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను మోసుకెళ్లేలా సరికొత్త కిసాన్ డ్రోలను మోదీ ప్రారంభించారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఒకేసారి 100 కిసాన్ డ్రోలను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు సాగులో డ్రోన్ల వాడకం రైతులకు ఓ వినూత్న ఉత్తేజకర ఆరంభమని అభివర్ణించారు మోదీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని విదేశీయులను తమ దేశంలోకి అనుమతి ఇచ్చే విషయంలో కువైట్ స్పష్టత ఇచ్చింది కరోనా టీకా తీసుకుని వాళ్లు సైతం కువైట్లోకి ఎంటర్ అయ్యేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కరోనా విజృంభణ నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి కువైట్ కూడా కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసింది ఇటీవల కాలంలో మహమ్మారి ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది దీంతో కువైట్ అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను సడలించింది
రెటికా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ పై మళ్లీ దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. దీనికోసం ఒక ప్రత్యేక యూనిట్ కూడా ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ తాజాగా వెల్లడించడం కలకలం రేపుతోంది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. కరోనాలో ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ లక్షణాలు కలిసిన కేసులు సైప్రస్ బ్రిటన్లో వెలుగుచూశాయి. ఈ కొత్త కేసులకు డెల్టాక్రాన్ అని పేరు పెట్టారు. తాజాగా డెల్టాక్రాన్ కేసులు మన దేశంలోనూ బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై కేంద్రం అప్రమత్తమైంది. నూతన డెల్టాక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు మన దేశంలో వెలుగులోకి రాలేదని అయినప్పటికీ డెల్టా ఒమిక్రాన్ వేరియంట్ల ఉమ్మడి ఇన్ఫెక్షన్ కేసులు కొన్ని బయటపడ్డాయని స్పష్టం చేస్తున్నారు. కొన్ని కేసులకు సంబంధించి స్ట్రెయిన్ స్పష్టత కాలేదు. అయితే లోతైన అధ్యయనం చేయగా ఒమిక్రాన్ డెల్టా వైరస్ సహా సంక్రమణ కనిపించదని ఇప్పటివరకు ఇలా స్ట్రెయిన్ స్పష్టంగా లేని కేసులు 10కి పైగా వెలుగులోకి వచ్చాయని ఇన్సాగాక్ సభ్యుడు వెల్లడించారు. ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో నిఘాను తీవ్రతరం చేయాలని ఇన్సాకాగ్ నిర్ణయించింది. ప్రతి వారం కనీసం 10,000 కేసులకు సంబంధించి జీనోమ్ సీక్వెనింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ ఎలా ప్రవహిస్తుందోనని తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెనింగ్స్ ను పెంచినట్లు ఇన్సాకాగ్ సభ్యులు వెల్లడించారు. ఒక వ్యక్తి కరోనాకు సంబంధించి భిన్నమైన వేరియంట్లు ఇన్ఫెక్షన్ గురికావచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా థర్డ్ వేవ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పెరిగిపోయిన కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. కేసుల సంఖ్య దిగి వస్తుండటంతో పరీక్షలు చేయడంతో అలసత్వం కనిపిస్తోంది. అయితే ఇలా వ్యవహరించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. వ్యాప్తిలో ఉన్న వైరస్ ను కట్టడి చేయాలన్నా పుట్టుకొచ్చే కొత్త వేరియంట్లను గుర్తించాలన్న టెస్టులు కీలకమని వాటిని కొనసాగించాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఒమిక్రాన్ చివరి ఇక మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తొలిసారిగా పాకిస్తాన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గేట్స్ కు ఆతిథ్యం ఇచ్చారు. ఈ విందుకు పాకిస్తాన్ కేబినెట్ మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ ఫోటోలను ఇమ్రాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగా జరిగింది, కానీ ఇక్కడే అసలు గుట్టు దాగి ఉంది. ఇమ్రాన్ షేర్ చేసిన ఫోటోలో ఓ వ్యక్తిని మార్పు చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఆ వ్యక్తి ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ నదీమ్ అంజమ్. అలాగే దీంతో ఐఎస్ఐ చీఫ్ ను దాచిపెట్టారంటూ ఇమ్రాన్ పై పాక్ లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.